ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. బిడ్డ ఆయనతో నీకేమన్నా అయితే ఎత్తనే ఇంటికి రాకపోతే ఏడో పోతాడే మనిషి. ఊరంతా తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికే రావాలి కదనే. అత్తలు పా ఇంటి కోసం పాయి అమ్మ. బాబా నాకైతే కాళ్ళు లేచి పాడైతలు బిడ్డ. నల్లబొక్కపోతే ఏడో తిరుగుతా అండి. ఇంత దొరుకుతలేడు పానం పాడు కానీ సొలిగి పాడైతాంది కాదు బిడ్డ. ఈ సౌంట్ అల్లు నేను ఏడ చూలే బాబా. గింత ముందు పడతారేంటి బాబో. కాళ్ళు పాడుగాను నడవత్తలేవు కాదే. ఉరకంగా మంచిగానే ఉరకంగా లేత్తలేవు పాదం. పోయిరా అమ్మ. ఎక్కడ కనబడతలేరుగా. రైదు బాగా కూర్చాలి. పోనే పోను. ఎన్ని రోజులు ఉండని నేను ఇంటికి పోనిగా. మా అత్త వెనకనే పోతా. అందరికీ నమస్తే. మీరు ఆన్లైన్లో మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారా? అందుకే మీకోసమే నేను ఒక యాప్ తీసుకొచ్చిన. అదేంటిదంటే రమ్మీ మార్ష్. ఈ యాప్ చాలా బాగుంది. ఈ యాప్ ద్వారా మనకు సైన్ ఇన్ రివార్డ్స్, షేరింగ్ రివార్డ్స్ అండ్ విఐపి స్థాయిలో రివార్డ్స్ కూడా ఉంటాయి. ఇంకెందుకండి లేట్. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. దీంట్లో మనం 3000 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. అది ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే, పేటిఎం. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడుతున్నానండి. ఈ గేమ్లో ఫస్ట్ నేను 100 రూపీస్ బెట్ చేస్తున్నా. దీనికి 3 రెట్లు మనకు సంపాదించుకోవచ్చు. ఓ షర్ట్, ఈ గేమ్ ఓడిపోయాను. రెండవసారి నేను 300 తోటి బెట్ చేస్తున్నాను. అంటే 3x300 900 వరకు సంపాదించుకోవచ్చు. తర్వాత ఓడిపోయాము. ఇప్పుడు 3వ రౌండ్ గేమ్ ఆడుతున్నానండి. 900 బెట్ చేసిన. వావ్, గేమ్ గెలిచాము. అంటే మనకి ఇప్పుడు 900x3 2700 బోనస్తో కలిపి 4110 రూపాయల వరకు మనం గెలుచుకోవచ్చు అండి. ఈ గేమ్ ద్వారా సంపాదించుకున్న మనీని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ 24/7 విత్డ్రా చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ట్రా బోనస్ మనీని పొందండి. గేమ్ ఆడండి, మనీని సంపాదించుకోండి. బాయ్ బాయ్. ఓ పిల్లయ్య, మీ వాళ్ళు ఎందుకో గెలివీరు. వాళ్ళు ఏమో అడుగుతారు, నువ్వు ఈడ కూర్చున్నావు. వాళ్ళకి తెలియదు అయ్యింది. బావా నీకు దండం పెడతా మన పోని పోని అటే పోని విలువకి. బావా నీకు దండం పెడతా పోని పోని. వాళ్ళ బిల్సుడితోటే ఏమో గజ గజు అని అనుకుతాను. ఏంటి నా గోజ నీకేం తెలుసు బావో. బావా ఇప్పుడు ఏం చేద్దాం? ఆగో, ఏమో మొల్లికాయలు ఏడతాడు. గింతనన్నా మానవ అనిపిస్తలేదా?
మా అత్త ముందు ఆ పని చేసేప్పుడే మానవ అనిపించింది. నీ ముంగటి ఇదో లెక్కనా, గిది మానవా బావా? ఏంది ఆ పడ, ఏం పని చేసినవురా? బాధమని చెప్పాలే బావా. అలా నసుకుతావేంటయ్యా, నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఏ ఊకో బావా, నువ్వనుకున్న ముచ్చట కాతీ బావా, అది వేరే ముచ్చట. అది వేరేనా? ఏంటిదో చెప్పు. నువ్వు చెయ్యి, లేచాక చెప్తా. లేయ్యా, ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. మా అత్తమ్మంగట, మా అత్తమ్మంగట అది చేసా బావా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్. మా అత్త నవ్వింది. అది రాని మనిషి ఉంటారా పిల్లగా? అది ఎక్కడొచ్చినా ఏమనిపించపో బావా, మా అత్త ముంగటినే వచ్చింది. అందుకే అంత ఎట్లడో అనిపిస్తుంది. అది రాకుంటే రోగం అనుకోవాలి గాని, సాఫ్ సీజ్ ఉన్నాం కేడుచుడేందుకు పిల్లగా. ఏం కత్తి సపడే గింటివో, అది సృష్టి ధర్మం అనుకోవాలి. నువ్వేందుకు ఇట్లున్నావు? అంతేనా బావా? అంతే పో సపడే గింటికి. సరే పో. అబ్బు ఏ మాట కామాట చెప్పుకోవాలి బావా, మా అత్త ముంగట నిల్చుంటే సిగ్గైతుంది బావా నాకు. ఏం కాదు పో సపడే. ఏంది బిడ్డ, హాల్లుకి ఏమైంది? గిట్ల తయారైండు మరి ఇంటి మొక్కన రాక ఎన్నొద్దులు అవుతాడో చెప్పు. ఒక్కదానిగా రాబడితే ఒక్కదానిగా పోబడితే మన ఇంటి ముందరికి రాబట్టే మన ఇంట్లోకి అత్తలేకపాయే. ఇంట్లోకి రాకుంటా ఏమన్నా పట్టింది అయింది అల్లుడికి. ఏమన్నా అడుగుతావా, ఏమన్నా చూపిద్దావా బిడ్డ? ఏ ఆగి అమ్మ, బాగా బలసి ఆయన ఇంట్లోకి అత్తలేడు. ఆయన అంటే ఎన్నో అడిగిపిస్తుందట, ఎన్నో చూపిస్తుందట. అవని మరి ఏం చేయమంటావు బిడ్డ? అల్లుడు ఇంటికి రాకపోతే నా ప్రాణం అంతా కలుక్కుమంటాంది, కలుక్కుమంటాంది. నాకు మీరు రాకపోతే ఇంకెవరు ఉన్నారు చెప్పు, మీరు రాకపోతే ఇంకెవరు వస్తారు? నా ఇంటికి ఇంక ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు? అల్లుడు ఎందుకు ఇట్లా చేస్తాడో ఏందో, ఏ మర్మం తెలియకపాయే. అమ్మా ఎందుకంత రంది పడతానవే, ఆయన మర్మం ఏందో నేను తెలుసుకుంటుంది. నువ్వు బాధపడకే. నేను ఇంట్లోకి గిట్లా వచ్చిందో లేదో నన్ను చూసే ఆయన తావలవాడే. దొరకబట్టుకద్దామని పోతే దొరకకపాయే. ఉరికి 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 పాదాలన్నీ పుండుకుండా ఆయే కాదు బిడ్డ. రెండు వద్దులు ఉండిపోదామని వచ్చిన గిట్లా చేయబట్టే అల్లుడు. ఏం చేసుడో ఏమో బిడ్డ. అల్లుడికి నువ్వే ఏదో మెప్పించి మన ఇంటికి తీసుకురా బిడ్డ. అల్లుడు రాక నువ్వు ఒక్కదాన్ని అచ్చుకుంటా పోతా అంటే అమ్మలక్కలు మాట్లాడే మాటలకు నాకు మానవ అనిపిస్తుంది బిడ్డ. అల్లు నీ బతులాడో బామాలో మన ఇంటికి వచ్చేటట్టు చెయ్యే. రెండు వద్దులైనాక నీ దేవుని చేస్తా, ఇక నేను పోయేస్తా మరి. అయ్యో అమ్మ పోతవానే, ఈ నల్ల మొక్కపోడు, ఈ సవరకాకి మొక్కపోడు, గుట్టెలకు మొక్కపోడు, ఏమట్టి ఇంత కోసకొచ్చే, ఎందుకు ఇట్లా చేస్తాడో అర్థం కాకపోయే. నువ్వు పోతా అంటే నాకు ఎటో ఉంది అమ్మ మనసులా. అబ్బా బుజ్జి, అల్లు నీ నా ముందట తిట్టకే, నాకు అంత ఎట్నో అనిపిస్తుంది. ఇగో మనం దేవుని చేసే రోజు కోని కొత్తే మన ఇద్దరికి ఏడు వస్తుంది. అల్లుడు అయితే మంచిగా మూడు పూటలు తింటాడు, అట్లయితే కూర వడుతుంది. మా అల్లుడు అన్నిట్లలో ముందే కాదే, పనిల ముందే, నన్ను లొల్లి పెట్టినా ముందే, కొట్టుటానుకైనా ముందే. ఏం చెప్తా? బాధపడకే, నేను ఎటు చేసి అల్లుడు వచ్చినట్టు చెప్తా, ఏదో ఒకటి చెప్తానే అమ్మ. సరే బిడ్డ, ఇక నేను పోయేస్తా. సరేనే. అల్లుడు నా ముఖం చూడకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. మా చుట్టూ తీయరాగే నీ రందిపాడుగాను. ఈ నప్పతట్లోడు అన్నిట్ల ముందుంటే ఉన్నదే అమ్మా, మనతోటేమో గిట్ల అయ్యేవాటే. నువ్వు ఏడవకే అమ్మా అత్తడు. అల్లుడు మంచిగా ఉండగా నా ముందట తొక్కుడు బిల్ల అన్నట్టు శంగ శంగెగిరిదు. ఇప్పుడు ఎదురు మూట కూడా ముఖం చూస్తలేదు నాది. అమ్మా నువ్వు ఏడవకే, ఏటు చేసి అల్లుడిని మన ఇంటికి తీసుకొస్తా సరేనా? సరే బిడ్డ, ఇక నేను పోయేస్తా. సరేనే. నా అల్లుడు నా ముఖం ఎప్పుడు చూస్తాడో ఏందా. బావా రందికే సగం అయ్యేటట్టుంది కదా. చెప్పులు అయితే లేవు కదా, పోయినట్టున్నది మా అత్త. మా అత్త ఎప్పుడు వచ్చినా ఇట్లనే చేస్తానా, ఇప్పుడు ఇట్లే చేసిన, ఇవాళ కూడా దొరకలేదు. స్వప్న, స్వప్న ఏం చేస్తానవే?
చెప్పా ఏమైంది నీకు? నేను కూడా గడే అడుగుతానా, ఏం పుట్టింది నీకు? నాకేమైంది? మంచిగానే ఉన్నా. మంచిగానే పాడైనావు, మామరాగానే ఏ రోగానికి బయట కూరికినావు. నిన్నేమన్నా నేను పోతే నీకేమైతుందే? అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మా అమ్మ వచ్చినప్పుడు అలా ఇంట్లుంటలేవు, దాన్ని చూడంగానే తప్పించుకొని తిరుగుతున్నావు. మళ్ళీ అది వేయినాక అత్తివి, అది పోంగా ఎంత బాధపడకుండా తెలుసా? చూసి చూసి వేయింది. మా అమ్మ నీకేం తప్ప చేసింది చెప్పు. ఇంటికి పోయినప్పుడు నేను కరెక్ట్ గా అలసుకుంటలేదా? నీకు పెట్టేది ఏమనుంటే పెట్టలేదా? నీకేం తక్కువైందని ఇట్లా చేస్తున్నావు? మా ఇంటికి రాకుండా నీకు దెయ్యం పట్టిందా, భూతం పట్టిందా? ఇన్ని మాట్లాడుతుంటే కూడా సప్పుడు చేస్తలేదేంది చెప్పావు? ఏం చెప్పా నేను ఆ బాధ నీకు చెప్పు చెప్పు అంటే నేనేం చెప్పానే? చెప్పుడు పాడువాడా, అది చెప్పే ముచ్చట నానే. ఏంది చెప్పే ముచ్చట కాదా? అసలు నువ్వు ఏం మాట్లాడతావు? అన్ని తలతిక్క మాటలు, సక్క చెప్పు కదా. దా కూసో చెప్తా. మా కూసుంటానా చెప్పిగా. అప్పట్లా మా అమ్మగారిని చూడబుద్ధైతుంది, తీసుకోపో అని అన్నావు కానే అన్నా. అప్పుడు 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 చెప్పావు. ఒక పైన చూడు. స్వప్న అత్తమ్మ లేదు కాదే, తలుపులు వేసి ఉన్నాయి కానీ తాళాలు అయితే వేసిలేవు. మరి ఇటు పోయిందో? ఏ అది ఎటు పోతుంది? ఎవరింటికి ముచ్చడికి పోయిందో? అత్తత్తి నువ్వైతే కూసో. ఆగో ఎప్పుడు వచ్చింది బిడ్డ? ఇప్పుడే వచ్చినా అమ్మ. అగుడు అంత మంచిదేనా? నువ్వు ఎటు పోయినాయమ్మా? యోగాలు వచ్చాకకు మొన్న బియ్యం బదులు పెట్టినే పోయి తీసుకొస్తానా. పొద్దుగాల మీరు అత్తానని ఫోన్ చేస్తుంది. ఇది వారు రాక చూసి చూసి ఇప్పుడు అటు పోయిన కాదు బిడ్డ. బువ్వ కూర అండి. ఏం కూర అయినవమ్మా? ఇంత ముద్ద పప్పు వేసి చారు వేసిన బిడ్డ. పప్పు వేసినవా? ఏం కూర అయితే తినడానికి? నేను కూడా ముద్ద పప్పు చారు తినక ఫస్ట్ నూదులైతాను. తిందా పైగా. సరే లోపద్దా. అది నువ్వు పప్పు చారు అంటే బాగా ఇష్టం అనుకుంటా. దాని బిడ్డ ఎటు పోయినావు? బాత్రూమ్ పోయినే. ఇప్పటికే రెండు సార్లు పోతావు కదా, మళ్ళీ పోయినావా? ఏమోనే ఆ పప్పు తిన్నాక కడుపులను తిట్టు అయింది, అందుకే పోయేస్తానా. అందుకే గింత అంత వేసుకునేది గింత అంతా వేసుకోవాలి, గింత వేసుకోవద్దు. సరే తీ, ఎటు పోయినావు అని చూడడానికి వచ్చిన. అవ్వా ఈ గిర్త పడి వేసుకున్నందుకు కడుపు అంతా గడగడైంది. అబ్బో ఏమైందమ్మా ఎందుకు నవ్వుతావు? ఏమైంది? ఏం లేదు మీ జైట్లోదప్ప. ఇల్ల నేనేదో తప్పు చేసినట్టు అమ్మ బిడ్డలు ఇద్దరు నవ్వ పడితేందే. అట్లా అయినాక మీ అబ్బకు ముఖం నేను ఎట్లా చూపియాలే? చెప్పే నువ్వు చెప్పే. ఇద్దరు మానవ అనిపించింది, అందుకే ఎన్ని రోజుల నుంచి మీ అబ్బకు నేను ముఖం చూపించలేదు. గింత పొడుగు చెప్తీ, అది ఎవరికి రాండి అయ్యండి. కాకపోతే నువ్వు కొంచెం గట్టి చేసినట్టు ఉన్నావు. అల్లుడు వాళ్ళు వచ్చింది. మా అల్లుడికి ఏమైంది? నువ్వు ముఖాన్ని అస్సలకే చూస్తలేడు. మళ్ళీ అట్టే చూడబట్టాను.
బుజ్జి, నేను చెప్పినట్టు అల్లుడికి ఏమో అయిందే, నన్ను చూస్తేదాగో ఎట్లా మొక్కలు తింపుకుంటాడో చూడు. నువ్వు చెప్పినట్టు గాలి తగిలిన బట్ట బట్టి నేను తీసుకొద్దామే. ఆగే నీ అబ్బా, ఆయనకు గాలి బట్టలే, దయ్యం బట్టలే, భూతం బట్టలే, ఆయనకి ఏమైందో నాకు ఎరికైందే. ఏంటిదే, మొన్న నాడు మన ఇంటికి నన్ను తీసుకువచ్చింది కదనే, ఆ రోజు ముద్దపప్పు వేసి చారు చేశాడు, అవి తిన్నాక మీ అల్లుడు ఊకోయ్ బుజ్జి, అయ్యో నేను ఆ ముచ్చట ఎన్నడో మర్చిపోయినా కదా అల్లుడు వాళ్ళుడు. అయ్యో గా సప్పుడుకే గంట కదైనవా, నేను ఆ రోజే అటు ఇన్నా ఇటు మర్చిపోయినా కాదు బిడ్డ. నువ్వు గట్ట సిగ్గుపడితే ఎట్లా చెప్పు, గిదానికి గంట సిగ్గుపడితే ఎట్లా చెప్పు బిడ్డ. మీ అవ్వ అయితే గట్టే చేస్తావా చెప్పు, నువ్వు నా కొడుకు లెక్కనే కదా. అల్లుడు, ఆ ముత్తంత ముచ్చటకు నేను నవ్వినని దాన్ని మనసులో పెట్టుకుని నువ్వు తిప్పల పెడతీవి, మా అమ్మ తిప్పల పెడతీవి. అత్తమ్మ, చిన్నప్పటి నుంచి ఏ ముచ్చటకైనా నేను మోమట పడతా సిగ్గుపడతా. ఆ రోజు అట్లా జరిగినానికి నాకు సిగ్గు అనిపించి మీ మధ్యలో మెదలకపోయినా మీకు మొహం చూపేయలేకపోయినా అత్తమ్మ. అమ్మ, ఇన్ననాడే నవ్వింది మర్చిపోయింది, కానీ నువ్వు అదే ముచ్చట్లు గోరంతదాన్ని కొండంత చేసుకుంటేవి. అమ్మయ్యా, నా మనసు గిప్పు నిమ్మలమైంది, నా అల్లుడు రేవు ఖర్చిండ్రుల్లా. అయింది ఏదో అయిపోయింది అల్లుడు, ఇక నీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. ఎల్లుండి ఇంటికి రాండి, ఎల్లవకు కళ్ళు గుడాలు వస్తానా.